మైక్ దగ్గర పెట్టుకోండి. అది పార్టీ నుంచి ప్రతి మండలంలో ఎంతమంది
మంది కార్యకర్తలు, అలాగే మహిళా కార్యకర్తలు చాలా వీక్గా ఉన్నారు, వాళ్ళని పెంచాలి. రెండోది మీరు ఏంటంటే, ఈ నాయకులకి ప్రతి నెల ప్రతి మనిషి రోజు ఒకటి ఒక 30 మంది కార్యకర్తలు ఏర్పాటు జాయిన్ చేసేలా కూడా మీరు ఏర్పాటు చేయాలి. వాళ్ళ మీద మీరు ఒత్తిడి తెస్తే వాళ్ళు మా మీద తెస్తారు, జనాలు పెరుగుతారు. మీరు చెప్పిన 2000 మంది కార్యకర్తలు ప్రతి మీటింగ్ వస్తారు. హలో. అలాగే నేను ప్రతి చోట ఎన్నికల అంతా చాలా చోట పార్టీ కార్యాలయం తీసేసారు, అది కూడా మాకు చాలా లోపుగా ఉంది. ఇమీడియట్గా ప్రతి చోట కార్యాలయాలు కూడా మనం ఏర్పాటు చేయాలి. కొంతమంది అది ప్రాబ్లం అని చేశారు, కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల కార్యకర్తలు చాలా నిరాశలో ఉన్నారండి. వాళ్ళు చాలా మనోవేదన చెందుతున్నారు కార్యకర్తలు. రెండోది, సోషల్ మీడియాలో కూడా మన మీద దుష్ప్రచారం దానికి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. దానికి కూడా మన అధికార ప్రతినిధులు దీన్ని ఎప్పటికప్పుడు వ్యతిరే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి. అదొకటి, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కొన్ని మీరు పెట్టారు. రెండోది, కమిటీ నెల రోజుల్లో లోకల్ కమిటీలు వేస్తాడన్నారు. మాకు ఈ సెప్టెంబర్ నెలాఖరికే లోకల్ కమిటీలు ఏర్పడేలాగా చేసుకుంటే కార్యకర్తలు అందుకెళ్తాకు సిద్ధంగా ఉన్నారు. అందరూ ఏ ఊళ్ళో పనిచేసే కార్యకర్తలు మాత్రమే మీరు నియమించాలి. అక్కడ లోకల్ రోడ్లు వాళ్ళని విష్ణించేలాగా మీరు చేసి అక్కడ కార్యకర్తలు పనిచేసేవాడు ఉత్సాహవంతులు చేయండి. ఎందుకంటే నేను చూశాను మా కార్యకర్తలు మా కుర్రోళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ప్రచారం చేశారు. నాయకులు కూడా చేయలేరండి, అంత బాగా చేశారు. నేనైతే ఆ కాళ్ళకి దండం పెట్టాలనుకున్నాను కుర్రోళ్ళు, అంత బాగా చేశారు. నేను తిరిగినప్పుడు అటు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, వాళ్ళు మీ దాంట్లో ఉన్న కార్యకర్తలు ఉంటే ఇంట్లో కూర్చుంటామని చెప్పిన చాలామంది నాయకుల దగ్గర నేను అన్నాను. కాబట్టి ఆ నాయకులు మనం పోగొట్టుకోకూడదు, వాళ్ళకే పదవులు ఇవ్వాలి, వాళ్ళకే బాధ్యత చెప్పాలని నా మనం. థ్యాంక్స్. అలాంటి క్యాడకు అలాంటి క్యాడర్ లేదా పనిచేసుకోవడం తెప్పించడం కూడా రికగ్నిషన్ రెస్పెక్ట్ ఇవ్వడం గురించి ఈ కోఆర్డినేషన్ కమిటీ బాధ్యత ఖచ్చితంగా వాళ్ళందరినీ ముందు వాళ్ళతోటి ఒక చిన్న కళ్యాణ మోహన్ దగ్గర నుంచి వాళ్ళు మంచి సపోర్ట్ మంచి మంచి మాట్లాడటం మంచి హోదాంతో కళ్యాణ మోహన్ చేసి చేయాలనే ప్లాన్తో నేను వచ్చాను. తర్వాత మీరు ఉన్నది ఎక్కడ ఎవరున్నారు జన సైనికులు అనేది క్యాడర్ డేటా అది త్వరలోనే అందరికీ అందజేస్తారు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎంత కూడా ఏలూరు పార్లమెంట్లో ఈ ప్రాబ్లం అని చెప్పారు, ఇది మేము నోట్ చేసుకున్నాం. ఇది కూడా గ్యారంటీగా క్యాడర్కి సంబంధించిన డేటా పంపిస్తాం. నేను ఈ ఇంటరాక్షన్ మీటింగ్ పర్పస్ కూడా ఏంటంటే సెంట్రల్ లెవెల్లో అంటే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షత జరిగే మీటింగ్లో కొంచెం చాలామంది క్యాడర్ వాళ్ళ ఒపీనియన్ తెలియటం తెలియజేయటం కానీ లేకపోతే కొంతమంది మంచి వ్యక్తులు పనిచేసిన వాళ్ళకి గుర్తింపు గుర్తుగా అంటే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరో ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎవరు కష్టపడితత్వం ఉన్నవాళ్ళు అని ఒకవేళ ఎవరన్నా చెప్పినా కూడా మాకు నెక్స్ట్ వీక్లో చెప్పేస్తారు వ్యక్తిత్వం పక్కన లేవాలని చెప్తారు. ఇవన్నీ పేరు చేసుకొని మంచి వ్యక్తులని పార్టీలో తీసుకుంటాం. సో మీరు చెప్పిన ఈ క్యాడర్ డేటా అందరికీ మ్యాక్సిమం మీ తరపులో నుంచి పేకేర్ నుంచి మన రాబోయే శివన్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అత్తరి మాట నుంచి బల్లిపాడి గణేష్. ప్రతి కార్యకర్త ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా అందరూ కష్టపడిన వాళ్ళండి. రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు ఏంటంటే పంచాయతీలు డివైడ్ అయిపోతాయి కాబట్టి ఏ ఊరు వరకు ఆ ఊరంటే ఇబ్బంది ఒకేలా జన బలం తగ్గుతారు అనుకుంటే కనుక నియోజకవర్గ పరంగాలు లేదా మండలం పరంగాలు ఒక కోఆర్డినేటర్ తయారు చేసి ఆ ఊళ్ళో ఏమైనా సమస్య ఉన్నా లేదంటే ఆ ఊళ్ళో ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటే ఒకరికొకరు సహాయం చేసుకుని ఒక యూనిటీగా వెళ్తే ముందు ముందు రాబోయే రోజుల్లో జనసేన ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో బలపడుతున్న ఉద్దేశం ఉంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఎలక్షన్ ముందు టైంలో తణుకు నియోజకవర్గానికి జనసేన ఆర్మీ అని వర్క్ చేసామని మేము కొంచెం ఒకసారి మీ పెద్దలందరూ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ జనసేన ఆర్మీని కొంచెం విస్తృతంగా
జనసంఖ్య పెంచితే ఒక 60 మంది వర్క్ చేశాం లాస్ట్ టైము. మీ ఊరు పేరు జనసేన ఆర్మీయా. కళ్యాణ్ బాబు గారు నియోజకవర్గ పర్యటించేటప్పుడు లోకల్లో ఉన్న తనుగు నియోజకవర్గం నుంచి ఒక 60 మంది టీంకి తయారైన సార్ అడుగుతున్నారా స్త్రీ దాన్ని ఒక కొంచెం మెంబర్స్ పెంచి ఒక జనసేన ఆర్మీకి ఐడెంటిటీ క్రియేట్ అయ్యేలాగా దాన్ని పెంచుతారని ఆశిస్తున్నాను. ఇట్లాగా 100 సోల్జర్స్ జనసేన ఆర్మీ ఇలాంటి మనలోనే మంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ మీరు ఈ ఆర్మీ చిన్న సపార్ట్ చేసిన కాబట్టి డెవలప్ చేయండి. డెఫినెట్గా మీకు వినికి వచ్చి ఇంప్రూవ్ చేయండి మీ ఆర్మీ అనేది. అంటే ఎక్కడైతే ఈ ఇలాంటి వాళ్ళని నేను రేపు 2000 మంది ఇచ్చి నియోజకవర్గం నుంచి ఒక బలమైన క్యాడర్ తయారు చేయాలండి. సో అలాంటి వ్యక్తులందరూ తయారు చేయాలి. మంచి వ్యక్తులు మనం తీసుకెళ్ళాం, మనం ఖచ్చితంగా తీసుకెళ్దాం పైకి. అంటే మంచి పనులు మొదలు పెడదాం, ఖచ్చితంగా మేము చెప్పింది బాగుంటుంది. పల్లిపాటి గణేష్. తర్వాత కుమరాల నుంచి సురేష్. అందరికీ నమస్కారం. నేను పత్తిలి మండలం పల్లిపాటి గ్రామం నుంచి వచ్చేసానండి. వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా నోటి జన సైనికులందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా స్థానికంగా మనం బాగా బలపడి ముందుకెళ్ళాలంటే మంచి సేవాభావం అలవర్చుకోవాలని నా ఉద్దేశం. ముఖ్యంగా మొన్న మా గ్రామంలో వాటర్ పొల్యూట్ అయిందండి. ఒక చెరువులో వాటర్ పాడైంది. గ్రామంలో ఉండేటువంటి 3000 మంది తాగే నీళ్లు పాడైంది. ఆ టైంలో జల సైనికులు ఒక 150 మంది కలిసి ఒక రోడ్వేలో వెళ్ళే వాటర్ ట్యాంక్ని ఒక 5 రోజులు మాట్లాడుకుని గ్రామం అంతా ఇంటింటికి వెళ్ళి వాటర్ సప్లై చేశారు. ఏం చేసినా సరే జన సైనికులు మంచి పని చేస్తారు, సేవ చేస్తారు అనేటువంటి ఒక భావం పబ్లిక్లో వెళ్ళిపోయిందండి. దాంతో స్థానికంగా జనసేన పోటీ చేస్తే కనుక కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జనసేనకు మాత్రమే సపోర్ట్ చేస్తాము అనే వ్యూ పబ్లిక్లో వచ్చేసిందండి. అలాగా ప్రతి గ్రామంలో కూడా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యల మీద జన సైనికులంతా ఫోకస్ చేసి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలని ఆ దిశగా ఆలోచించి పబ్లిక్లోకి అదే జనంలోకి వెళ్ళి జనాల మందాలు పొందాలని ఈ సభకు నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒక విషయం మనందరం తెలుసుకోవాలి, ఎలక్షన్స్కి 6 నెలలు ఉన్నాయన్న చాలా పార్టీలు ఎక్కడ లేని ప్రేమ చూపిస్తుంటాయి ప్రజల మీద, ఎక్కడ లేని సర్వీసెస్ చేస్తుంటాయి. మన వైసీపీలోనే చాలామంది నాయకులు టెంపరీగా రాజన్న భోజనశాల ఇలాంటి అదే మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లో లాస్ట్ ఇంకొక 6 నెలలు పెట్టారు. అంటే జనాలు వీళ్ళకి ఎలా కనపడతారంటే జనాలు గొర్రెలు దృష్టిలో ఉండేటువంటి పార్టీ లేదు. జనాలంత అమాయకులు కానీ గురి జనాల అవసరం అయితే ఎంత బుద్ధి చెప్తారో మాకు తెలుసు. అంటే జనాల స్ట్రెంగ్త్ వాళ్ళ యొక్క వాల్యూ మాకు తెలుసు. 6 నెలల ముందు సర్వీస్ చేసేది కాదు మన జనసేన మీద, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నాం మన జనసేన నుంచి. చాలా విషయాల్లో ఎంతో సర్వీస్ చేసాం మన జనసేన. ఎలక్షన్స్ రాబోయే ముందు 6 నెలల ముందు ఏ బిల్డప్లు ఇచ్చిన పార్టీ కాదు మన పార్టీ, ఎప్పటి నుంచో చేస్తాం. వెరీ నైస్. మొన్న మా కేడర్ 5 కిలోమీటర్లు గవర్నమెంట్ పట్టించకపోతే నానాజీ అని ఒక ఆయన అన్నాడు, 5 కిలోమీటర్లు రోడ్డు వరకు తగ్గేయగలిగాడు. అంటే ఎవరో వచ్చి ఆ రోడ్డు వేస్తాడు చూడాలి, రోడ్డు అయిపోతే ఎట్లా అనుకోకుండా అతను ఒక 5 కిలోమీటర్లు తనకున్న కొద్ది పాటి రీసోర్సెస్ ఉపయోగించి 5 కిలోమీటర్లు రోడ్డు వేస్తాడు. సో అది జనసేన చేసేటువంటి సర్వీస్.
ఎప్పుడో 5 ఏళ్ళ ముందు కదా ఇంకొక 6 నెలల ముందు చేసి మార్పులు కొట్టేద్దామనే మనస్తత్వం అనడం లేదు. మనం ప్రజల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఒక మాటతో జరిగిపోయే పరిష్కారం చేయొచ్చు. చాలా ప్రాబ్లమ్స్ అంటే దానికి మనం యుద్ధాలు చేయాలి. తర్వాత యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉంటే అక్కడ లోకల్గా ఉండే లీడర్షిప్తో కూడా చేయొచ్చు. వాళ్ళ ఇది పరిమితి దాటి ముందుకెళ్తే ఇంకా నియోజకవర్గం లేకపోతే జిల్లా స్థాయి మేమందరం ఇంకా పైకి వెళ్తే 100% పవన్ కళ్యాణ్ కూడా దిగి వచ్చి మేము పనిచేయండి. అంతకంటే చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మన వల్ల ఎవరి వల్ల కాలుగుతే తను దిగుతాడు. తను దిగిందంటే అంటే అనకూడదు కానీ వారు మనసు ఎడుగుతుంటారు అట్లాగా. సో తను ఎప్పుడు అవసరం అయితే దిగుతాడు. ఈలోపు మనం అందరం ఉన్నాం కదా, మనకు కెపాసిటీ ఉంటుంది. మనం పవన్ కళ్యాణ్ లాగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? పవన్ కళ్యాణ్ చేయగలిగినప్పుడు ఆయన ఒక మనిషి. సో పవన్ కళ్యాణ్ లాంటి వాడి దగ్గర ఆయన వ్యక్తి దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. మనం కూడా పవన్ కళ్యాణ్ తయారవుతాం. ఒక్కొక్క కార్యకర్త పవన్ కళ్యాణ్ని ఇన్స్పిరేషన్ తీసుకుని తనలాగా ఆలోచించి తనలాగా పనిచేయాలని ఆలోచించి ఆ పనిచేసే దాంట్లో 20% ఎఫర్ట్ పెడితే 2024లో జనసేన 170 సీట్లు కొట్టేసారు. ఏమంటారంటే ఇక్కడ ఈ మీటింగ్ అయిపోగానే నేను కూడా ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఆపట్లేదు. ఇక్కడతో మళ్ళీ ఎప్పుడో తెలుసుకుంటాను, మళ్ళీ మళ్ళీ వస్తాం. ఈసారి మండల స్థాయిలో కూడా నేను మీటింగ్లు కండక్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కలుస్తూ ఉండాలి. అంటే కలిసి ఏం చేస్తాం? ఒకళ్ళు ఎవరన్నా కలుస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, కలుస్తూ మాట్లాడుకుంటున్నారు. మనం కలవడం వల్ల ఎన్నో సమస్యలు బయటకు తెలుస్తాయి, ఎన్నో కొత్త కొత్త విషయాలు మాకు తెలుస్తాయి. అలాగే మేము మిగతా నియోజకవర్గాలు తిరుగుతాం కాబట్టి ఆ సమస్యలు లేకపోతే ఆ ఇష్యూస్ మీకు చెప్తాం. ఇవన్నీ ఒకేది. అలాగే మీరు ఇంకా చెప్పారు సార్ ఇందాక మీరు ఏంటంటే ఒకవేళ లేకపోయి ప్రస్తుతానికి దగ్గర డేటా లేకపోయినా కనీసం ఒక ప్రతి 20 మందో 15 మంది వారానికి ఒకసారినా ఒక గంట మీటింగ్ పెట్టుకొని ఇష్యూస్ చర్చించుకోవాలి. అలా చర్చించుకుంటూ మనం వెళ్ళే కొద్దీ కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. సో ఎప్పుడైతే రేపు కమిటీస్ వేసానో టోటల్గా ఇంకా మనకి ఇంకా అందరూ ఉన్నారు, జాయిన్ ఉంటారు. మనకి తేడానికి కొదవలేదు. కమిటీస్ వేయించడం ఒకటే ఆలస్యం. కమిటీస్ వేసిన వెయ్యమని పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు ఒక సందేశం రాగానే నాకు తెలిసి తడకలాంటి వర్గంలో ఒక 3 to 4 డేస్ మ్యాక్సిమం 7 డేస్లో మొత్తం కమిటీస్ ఫిల్అప్ అయిపోతాయి. అంతమంది ఉన్నారు తేడా జాయిన్ అవుతుంది కమిటీస్లో. సో వెరీ వెరీ హ్యాపీ. సురేష్ సురేష్ అయిన తలకంటి లక్ష్మీ అని మాట వస్తుంది కోర్సు గౌరవం నుంచి. నా పేరు మాదిరెడ్డి సురేష్. నేను ముఖ్యంగా చెప్పేది మనకి అందరికీ దేవుడు దేవుడు నిజంగానే వ్యక్తిత్వం చూస్తే దేవుడే. ఎందుకంటే చాలా మంది గుండె పరిస్థితి దేవుడు దేవుడు అంటారు. మనం అది గుర్తించలేక ఆయన పాఠం కాల్ చేసాం అందరం కూడా. ఏదో హౌస్ఫుల్ కరప్షన్ ఇల్లంత అందరం వచ్చేస్తున్నాం సభలకి, పెద్ద పెద్ద జనాలు వచ్చేస్తాం. కానీ ఓటర్ రూపంలో వచ్చేటప్పటికి అవి మర్చిపోలేకపోతాం. అది మనమే ఉంది తప్పని నేను భావిస్తున్నాను. ఏంటంటే మొన్న భీమవరం మీటింగ్ వెళ్ళినప్పుడు నియోజకవర్గం తనకు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళాను. అప్పుడు జనాలు బాగానే వచ్చారు. అందరూ వచ్చేసి లోపల కేరంతలో ఏళ్ళలో ఫుల్గా ఏదో సినిమా ఫంక్షన్ లాగా నిర్వహించారు. నాకు పక్కన చూస్తున్న అర్థం చేస్తుంటే బాధేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో తెలియట్లేదు. వీళ్ళందరూ కేకలు ఇవే తప్ప విషయాన్ని అవగాహన చేసుకోకుండా మనం రాజకీయ పార్టీ కింద అవతరించలేం. అందుకని రాజకీయ పార్టీ కింద అవతరించాలంటే కనీసం ఆయన ఏం చెప్తున్నారో విని తర్వాత సపోర్ట్లు కొడితే బాగుంటుంది. అందరం కూడా కేరంతలో కేకలు ఈలలో ఇవే సభలో వినపడుతున్నాయి తప్ప విషయాన్ని అవగాహన చేసుకోకుండా వెళ్తాం. మనం ముఖ్యంగా క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని ఉన్నాయి. అలాగే కమిటీలు వేసేటప్పుడు వారికి విధి విధానంలో గైడ్ లైన్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జారీ చేస్తే అవి తప్పగా పాటిస్తారు అందరూ కూడా. అలా చేయాలని నాగబాబు గారిని కోరుకుంటున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.